పద్మవిభూషణ్ గౌరవాన్ని అందుకున్న ప్రసిద్ధ గాయకుడు కేజే యేసుదాస్ ఇంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి ఎన్నో సోపానాలు అధిగమించాల్సి వచ్చింది ఆయన పూర్తి పేరు కట్టచేరి అగస్టీన్ జోసఫ్ యేసుదాసు కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి ప్రముఖ విద్వాంసుల వద్ద శుశ్రూష చేశారు ఘంటసాల గొంతు పాటక పనికిరాదని మొదటి హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వారు చెప్పినట్లుగానే తిరువనంతపురం ఆల్ ఇండియా రేడియో వారు యేసుదాసును కూడా మొదట తిరస్కరించారు నేపథ్య గాయకుడుగా విద్వాంసుడిగా గుర్తింపు పొందాక తాను జన్మత క్రైస్తవుడైన దేవుణ్ణి అన్ని రూపాల్లోనూ ఆరాధించాలన్న ఉదాత్త భావనతో దేవుళ్ళు అందరి పాటలు పాడటం ప్రారంభించారు అయితే తక్కినవారిలాగేనే తాను ఆలయాల్లోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించి పాట పాడాలన్న ఆయన కోరికకు గురువాయూరులో చుక్కెదురైంది ఆ తర్వాత శబరిమలేలోనూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని గట్టి పట్టుబట్టి అనుమతిని సాధించారు అయ్యప్ప భక్తుల్లాగే నల్లని వస్త్రాలు ధరించి మండల దీక్ష చేసి తలపై ఇరుముడితో శబరిమలై చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించి తన్మయత్వం పొందారు యేసుదాసు సంగీతానికి ఇతర కళలకు జాతి మతం కులం వంటి భేదభావాలు ఉండకూడదని మనుషులంతా ఒక్కటేనని రూపాలు వేరైన దేవుడు ఒక్కడేనని ఆయన నమ్మకం ఆ భావాలను సంగీతం ద్వారా చాటి చెప్పడమే తన ధ్యేయం అంటారు యేసుదాసు